హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పాలు, పంచదార, బెల్లం, కండ చక్కెర లాంటివి వాడకుండా హెల్దీగా నెల రోజుల పాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. స్వీట్స్ తింటే బరువు పెరుగుతామనుకునే వాళ్ళు ఎలాంటి డౌట్ లేకుండా చక్కగా ఇది తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హెల్దీ రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి 300 గ్రాముల వరకు ఖర్జూర పళ్ళు తీసుకోవాలి. ఖర్జూరంలో ఉండే గింజలన్నీ ఇలా చాక్తో కట్ చేసి తీసి పక్కన పెట్టేయండి. ఈ విధంగా నేను అన్నింటినీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. గింజల్ని తీసిన ఖర్జూర పళ్ళను మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఆపి ఆపి గ్రైండ్ చేయండి. ఖర్జూరం నలిగేటప్పుడు మిక్సీ కొంచెం వేడిగా అవుతుంది, ఎందుకంటే ఇది జిగురుగా ఉంటుంది కదా. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కొంచెం వేడిగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కలు 1/4 కప్ వరకు వేసుకోవాలి. అలాగే కట్ చేసిన బాదం 1/4 కప్ వేసుకుని దోరగా వేయించుకోవాలి. మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు, అవి పూర్తిగా ఆప్షనల్ అండి. నేనైతే జీడిపప్పు, బాదమే వేశాను. ఇలా ఇవి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు బోంబే రవ్వ, దీన్నే సూజీ రవ్వ అంటారు, బాగా సన్నగా ఉన్న రవ్వ తీసుకోండి, లడ్డు బాగుంటుంది. రవ్వ వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టి గరిటెతో కలుపుకుంటూ మాడిపోకుండా 1-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. 3 నిమిషాలు అయ్యేసరికి రవ్వ కాస్త వేగుతుంది, కంప్లీట్గా వేగడానికైతే ఇంకా టైం పడుతుంది. ఇది వేయించేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకండి, లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ వేయించుకోవాలి. 3 నిమిషాలు అయ్యేసరికి ఇది కాస్త కలర్ చేంజ్ అయ్యి కొంచెం అయితే వేగింది. పూర్తిగా వేగడానికి ఇంకా టైం పడుతుంది. రవ్వ బాగా వేగితేనే లడ్డు బాగుంటుందండి. ఇలా కొంచెం రవ్వ వేగిన తర్వాత ఇప్పుడు 1 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగడానికి 5 నిమిషాలు టైం అయితే పడుతుంది. మంటను మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో పెట్టద్దు, లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. ఎండు కొబ్బరి పదులు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, అయితే పచ్చి కొబ్బరి వేసిన లడ్డు తొందరగా పాడైపోతుంది. రవ్వ లడ్డు ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే బాగా వేగిపోయింది, గోల్డెన్ కలర్ వచ్చి ఇలా వేగిన తర్వాత కమ్మటి వాసన అయితే మనకి తెలుస్తుంది. అలా రవ్వ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ మీద పెట్టి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూర పండు పేస్ట్ ఉంది కదా, పేస్ట్ వేసుకుని లో ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఖర్జూరం గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం జిగురుగా ఉంటుందండి, గరిటెతో కలిపేటప్పుడు మనకి సరిగ్గా కలవదు. ఇలా గరిటెని ప్రెస్ చేసుకుంటూ మనం ఫ్రై చేసినట్టయితే చక్కగా వేగుతుంది. మరి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు, 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయిస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది కొంచెం వేడిగా అయ్యేసరికి గట్టిగా ఉన్నదంతా మెత్తగా తయారవుతుంది, అంటే గరిటెతో ఒత్తేటప్పుడు ఇలా ఈజీగా ఒత్తుతూ ఉంటే ఇది వేగిపోయినట్టే. మరి ఎక్కువసేపు వేయించొద్దు, ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వలో వేసి 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా చేతితో కాకుండా గరిటెతో బాగా కలపండి. చేయి పెడితే ఖర్జూరం వేడిగా ఉంటుంది కదా, చేయి కాలే అవకాశం ఉంటుంది. చేయి పెట్టకుండా గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం చల్లారనివ్వాలి, మరీ చల్లగా అవ్వకూడదు, చల్లారితే లడ్డు తయారవ్వదండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు తయారు చేసుకోవాలి. ఇలా చేయి పెట్టేంత వేడి ఉన్నప్పుడు మొత్తం అంతా ఒకసారి మళ్ళీ చేతితో బాగా కలుపుకుని మనకు నచ్చిన సైజులో లడ్డూలు తయారు చేసుకోవడమే. ఫ్రెండ్స్, ఇలాగే మిగిలిన లడ్డూలన్నీ రవ్వ వేడి తగ్గకుండా ఉన్నప్పుడే చేసుకోవాలి. చల్లారిన తర్వాత చేద్దాము అనుకుంటే లడ్డు చుట్టేటప్పుడు గట్టిగా వత్తాల్సి వస్తుంది. ఇలా
మనం లడ్డూలన్నీ మనకు నచ్చిన సైజులో తయారు చేసుకుని బాగా చల్లారిన తర్వాత గాలి వెళ్ళని డబ్బాలో వేసి స్టోర్ చేస్తే నెల రోజులపైనే నిల్వ ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, పాలు, పంచదార, బెల్లం, కండ చక్కెర లాంటివి వాడకుండా హెల్తీగా నెల రోజుల పాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో, స్వీట్ తింటే బరువు పెరుగుతాం అనుకునేవాళ్ళు ఎటువంటి డౌట్ లేకుండా ఈ లడ్డు చక్కగా తినేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.